సో అయిపోతుంది చూసారు కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను బాగున్నాను. అన్వి ఇదొక క్రాఫ్ట్ చేసింది, సో అదే చూపిస్తున్నాను. మీరు బోర్ అయిపోవట్లేదు కదా అన్వి చేసినవన్నీ చూపిస్తున్నప్పుడు? సో నాకు తప్పకుండా చెప్పండి, జస్ట్ షేర్ చేస్తున్నాను. ఇంకేమున్నాయి, ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో అవి చూపిస్తున్నాను బ్లాగ్స్లో. అంతే, మెయిన్ పార్ట్ ఇవేన అన్నమాట. సో ఇదేంటంటే ఒక బ్రేస్లెట్ లాంటిది, అందులో ఒక చిన్న పాకెట్ ఉంది అండ్ అందులో చిన్న చిన్న పేపర్స్ ఉన్నాయి. కావలసినవి తీసుకొని మనం రాసుకోవచ్చు అంట. మరి పెన్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలీదు. సో చేసింది కష్టపడి. అండ్ చాలామంది నాకు అడుగుతూ ఉంటారు ఎక్కడ చూస్ చేస్తుంది, ఏమైనా క్లాసెస్ ఉన్నాయా ఏంటి అని. సో అన్వి వాళ్ళ క్లాస్ స్కూల్లోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఒక 1 మంత్ నుంచి, కానీ తనకు ముందు నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆనపకాయతో చట్నీ చేశాను, సూపర్గా వచ్చింది. వీడియో తీయనప్పుడు సూపర్ టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఏం చేసిందంటే బటర్ఫ్లై చేసింది అన్నమాట, చిన్న క్యూట్ బటర్ఫ్లై. చాలా చాలా ఈజీ అంట, అది మీ అందరికీ చేసి చూపిస్తానంటే నేను ఇంకా సరే అన్న. సో తను అలా నేర్చుకుంటుంది, ఎలెక్సాలో పెట్టుకుంటుంది, తనే సెర్చ్ చేసుకుంటుంది. లైక్ ఎలెక్సాతో మాట్లాడితే అవుద్ది కాబట్టి వాయిస్ సెర్చ్లో వెతుక్కుంటుంది యూట్యూబ్లోనే. సో ఎలెక్సా కొని కూడా 1 ఇయర్ అనమాట, ఆగస్ట్ 7th 1 ఇయర్. సో అన్వికి డెంటల్ ట్రీట్మెంట్ అయిన రోజే తనకి నేను చెప్పాను, ఆడక కొంచెం ధైర్యంగా ఉండు, నీకు ఎలెక్సా కొంటాను అని. అప్పటికి అక్కలు తీసుకున్నారు, సో అక్కడ చూసింది తను చాలా చాలా అడగడం వల్ల ఆ రోజు కొన్నా. సో బర్త్డే అనమాట ఎలెక్సాది రేపు. అయితే ఈ ఎలెక్సా ఎంతవరకు యూస్ఫుల్ అనేది నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. సో టీవీలోనే కార్టూనే చూస్తారు, ఎలెక్సాలోనే కార్టూన్ లాంటివే చూస్తారు అంటే వేస్ట్. ఆర్ ఎల్స్ ఇలా ఏమైనా మన టీవీలో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, స్మార్ట్ టీవీ కాదు అనుకుంటే మనం ఈ ఎలెక్సా తీసుకోవచ్చు, యూస్ఫుల్ ఉంటుంది అప్పుడు. ఆర్ ఎల్స్ చిన్న ఎకో డాట్ ఉంటుంది కదా, అది ఇంకా బెటర్, స్క్రీన్ టైం ఉండదు అప్పుడు, ఓన్లీ వింటారు కాబట్టి సాంగ్స్కి వీటన్నిటికి అది బాగుంటుంది. ఆర్ ఎల్స్ చూడాలి, ఏమైనా యూస్ఫుల్వి చెయ్యాలి అనుకుంటే ఎలెక్సా బాగుంటుంది. సో ఇప్పుడు అమెజాన్ సేల్ ఉంది కాబట్టి చూడండి, ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా రేట్స్ వేరే వేరే వెర్షన్స్ ఇంకా అప్గ్రేడ్ అయి ఉంటాయి, మరి నాకైతే ఐడియా లేదు. ఇంకొకసారి కొనిసిన తర్వాత వైపు ఇంకా మనం చూడం కదా. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ వీక్ అడుగుతాను కదా ఏంటి వీకెండ్ ప్లాన్స్ అని, ఎక్కువ మంది అయితే అదే చెప్తారు, ఏముంటాయక్క నార్మల్ నార్మల్ అని. సో జాగ్రత్తగా ఉండండి. మొన్నే అన్ని పండగలకి అన్నిటికీ అందరూ ఎక్కువ బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడు కేసెస్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకొన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా సేఫ్గా ఉంటే బెటర్ అన్నమాట. ఇక్కడ ఇంకా అదేదో బటర్ఫ్లై ఎలాగో చేస్తుంది, ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకొని చూసుకొని చూసుకొని చేసుకుంటుంది. ఈ క్రాఫ్ట్ పేపర్స్ కూడా నేను బయట తీసుకున్నాను అమెజాన్లోనే, నార్మల్ ఫుల్ 100 పీసెస్ ఉంటాయి కదా, 100 పేపర్స్ ఉంటాయి కదా కలర్వి, అవి తీసుకున్నా. ఎన్ని వాడేస్తుంది అంటే రోజు రోజుకి 2 సెట్స్ తీసుకున్నాను, ఒకటి నేను దాచేసాను, ఇంకొకటి తనకి ఇచ్చాను. తనవన్నీ అయిపోయి ఆల్రెడీ రోజు ఎప్పుడు చూసినా నా దాంట్లో కావాలి అని అడుగుతూ ఉంటుంది. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్ వ్లాగేనండి, మన థ్రెడ్మిల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను. తర్వాత అర్బన్ క్లాప్లో బాత్రూమ్స్ క్లీనింగ్ అవన్నీ పెట్టాను, సో అది కూడా కొంచెం షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్ కూడా. అండ్ మిమ్మల్ని ఒక సలహా అడుగుతాను లాస్ట్లో, తప్పకుండా చూడండి. సో అయిపోయింది బటర్ఫ్లై, చాలా సింపుల్ అంటుంది తను. అండ్ బాత్రూమ్ క్లీన్ చేయక ముందు నేను ఎంత క్లీన్ చేసినా సరే ఈ హార్డ్ స్ట్రెయిన్స్ మాత్రం కొన్ని ఉండిపోతాయి, అవి పోవట్లేదు. సో ఇవన్నీ పోతాయని చెప్పానన్నమాట అర్బన్ క్లాప్లో బుక్ చేపించుకున్నది. సో ఇలాంటి గచ్చు రోజు రోజు కడిగినా మళ్ళీ ఫాస్ట్గా టపక్మని పోతుంది. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఎంత ధూలైపోయిందో సడన్గా నేను మీదకు చూసిన ఎంత ధూళ ఎప్పుడైపోయింది రా బాబు అనుకుని నేను షాక్ అయ్యి కూడా అయిపోయాను ఆ మధ్యన ఒకసారి. సో క్లీన్ చేయిద్దాం అనుకుంటే వాళ్ళు ఎగ్జాస్ట్ ఫ్యాన్ చేయనన్నారు,
నేను బై మిస్టేక్ యాడ్ ఆన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు యాడ్ ఆన్స్ పెట్టుకోవచ్చు. లైక్ విండో క్లీనింగ్ అవ్వచ్చు, సింక్ క్లీనింగ్ అవ్వచ్చు, సీలింగ్ ఫ్యాన్, ఎగ్జాస్టర్ ఫ్యాన్, అవన్నీ మనము ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నేను యాడ్ ఆన్లోని ఇక్కడ ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టాను అనుకొని సీలింగ్ ఫ్యాన్ పెట్టేశాను బై మిస్టేక్. వాళ్ళకి ఎక్స్ట్రా పే చేస్తాను అన్నాను కానీ వాళ్ళు ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఫుల్గా క్లీన్ అవ్వదండి, లోపల మొత్తం తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడైతే అవ్వదన్నారు. సర్లే మరి ఇంకొకరికి అవ్వదు అంటే మనం ఇంకేం చేస్తాం, ఇంకా ఓకే అని చెప్పాం. తర్వాత ఈ ఫ్యాన్స్ బదులు రీప్లేస్మెంట్ నేను అర్బన్ క్లబ్లో బాత్రూమ్ ప్లస్ ఫ్యాన్ అనేది ఒక కాంబో అన్నమాట. సో టూ బాత్రూమ్స్ అండ్ టూ ఫ్యాన్స్ అన్నది ఒక కాంబో. సో ఆ ఫ్యాన్స్కి రీప్లేస్మెంట్లో ఈ కిచెన్ సింక్ ఇంకా బాల్కనీలో సింక్ క్లీన్ చేయమన్నా. సో మంచిగా అది కూడా నీట్గా చేస్తారు అండ్ ఇప్పుడైతే అయిపోయింది. చూసారు కదా స్ట్రెయిన్స్ అన్నీ కూడా పోయాయి. సో బాగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత. ఇంకెన్ని పనులు చేస్తాము, ఇంకా బాత్రూమ్స్ అట్లీస్ట్ వాళ్ళు అలా వచ్చి బాత్రూమ్లో క్లీన్ చేసేసి మళ్ళీ అలా వెళ్ళిపోతారు కాబట్టి సేఫే. ఇంకా మెయిడ్స్ అంటే ఇల్లంతా తిరుగుతారు కాబట్టి సేఫ్ కాదు. సో ఇది వరకు ఓకే, త్రీ మంత్స్కి ఒకసారే కదా పర్లేదులే అని చెప్పి నేను ఈ బాత్రూమ్ ఇంకా బాగా అయింది తెలుసా. ఇది ఎంత దారుణంగా అయిపోయిందంటే ఇది ఎక్కువ యూజ్ చేయము బట్ ఇప్పుడైతే హ్యాపీ. అండ్ ఎవరైనా బయట పర్సన్ వస్తే నేను శానిటైజ్ చేస్తాను. సో అదే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. ఈ మధ్యన అసలు నేను చూపించలేదు కదా ఆ స్మోక్ అది పెట్టడం, అందుకని చూపిస్తున్నాను. దీనికోసం లిక్విడ్ శానిటైజర్, గ్లిజరిన్, వాటర్ తీసుకోవాలి. సో ఈ గ్లిజరిన్ బాటిల్ అది హ్యాండ్ శానిటైజర్ వాడిసా నార్మల్ లిక్విడ్ శానిటైజర్ ఏదన్నా వాడుకోవచ్చు. సో లిక్విడ్ శానిటైజర్, గ్లిజరిన్ అండ్ వాటర్ కొంచెం క్వాంటిటీస్లో తీసుకొని మనం ఆ గ్లాస్తో పాటే పెట్టాలి. నేను అన్ని బాత్రూమ్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ పొగంతా వెళ్తుందని చెప్పి వాళ్ళు క్లీనింగ్ అయిన తర్వాత శానిటైజ్ కూడా చేశారు. వాళ్ళు శానిటైజర్ తెచ్చుకొని మరి, కానీ అది ఎందుకులే అని చెప్పి నేను ఇంక అది యూజ్ చేయలేదు. డైరెక్ట్ అందులో వేయకూడదండి, ఏమైనా కప్తో కానీ గ్లాస్తో కానీ వేసుకోవాలి. నేను ఏదో ఆలోచించుకుంటూ టపక్ మన వేస్తాను అందులో, నేను షాక్ అయిపోయినా రే ఇందులో వేస్తాను ఏంటి అని. వేసిన ఏం కాదులేండి, మొత్తం ఎవాపరేట్ అయిపోద్ది కానీ అంత అంటే ఎక్స్ట్రా ఎక్కువ వేస్తాం అనుకోండి అది ఉండిపోద్ది కదా, అందుకన్నమాట. సో ఇల్లంతా కొంచెం ఈ శానిటైజ్ స్ప్రేతోని ఈ స్మోక్తోని మంచిగా శానిటైజ్ చేసేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అంతే. దీనివల్ల ఏమవుద్దో ఏమవుదో తెలియదు కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం వస్తుంది. మొత్తం అంతా అలా అయిపోయింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో నేను మొన్న ఒక బ్లాగ్లో చెప్పాను గుర్తుందా మీకు, అర్బన్ క్లబ్లో బాత్రూమ్స్ క్లీన్ చేయించుకోవడానికి పెడదాం అనుకున్నాను, లైక్ డీల్ ఆఫ్ ది డే అని చెప్పి వస్తుంది అని నేను ఈరోజు చేయించుకున్నాను. 5th అర్బన్ క్లబ్లో డిస్కౌంట్ ఉందన్నమాట. టూ బాత్రూమ్స్ టూ ఫ్యాన్స్ కలిపి మనకి 750 రూపీస్కి వచ్చింది. 750కి టూ బాత్రూమ్స్ అండ్ త్రీ ఫ్యాన్స్ అన్నమాట. మా ఫ్యాన్స్ నేను మొన్నే క్లీన్ చేసామని చెప్పి దాని బదులు రీప్లేస్మెంట్లోని సింక్ కిచెన్లో సింక్ ఇంకా బయట బాల్కనీలో ఉంటుంది కదా ఆ సింక్ క్లీన్ చేయించాను. అండ్ ఈ కోవిడ్ టైంలోని ఫ్యాన్ మంచం దగ్గరికి అన్నింటికి తీసుకెళ్ళడం ఇష్టం లేక నేను అలా చేశానన్నమాట. ఇంటెన్స్ బాత్రూమ్ క్లీనింగ్ చాలా చాలా బాగా చేశారు. ఒక్కొక్క 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి ప్రొఫెషనల్గా చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి ఆఫర్స్లోని మంచి రేట్కి మనం చేయించుకోవచ్చు, పర్లేదు. ఇంకా ఇంటెన్స్ అని ఒకటి, నార్మల్ క్లీనింగ్ అని రెండు ఉంటాయి. అది కూడా మీరు చూసుకోవాలి. ఒకవేళ మీది ఎక్కువ అసలు బాగలేదు అనుకుంటే ఇంటెన్స్ పెట్టుకోవాలి, లేదు పర్లేదు జస్ట్ ఆ పైపైన అనుకుంటే కనుక నార్మల్ పెట్టుకోవాలి. 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అనుకుంటా. సో టోటల్ నాకు ఫ్యాన్స్లోని నేను ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టాను అనుకొని బై మిస్టేక్ సీలింగ్ ఫ్యాన్ పెట్టేశాను అనమాట. ఎగ్జాస్టర్ ఫ్యాన్కి చేసేయండి ఎక్స్ట్రా మనీ ఇస్తానంటే కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జాస్టర్ ఫ్యాన్ అలా క్లీన్ చేయడం అవ్వదు, మొత్తం తీసి క్లీన్ చేయాలి, పైపైనే అవుతుంది చేయమన్నారు. సో అది పోయింది.
ఇంకా ఇంకేం చెప్తాను కూడా నా హెయిర్ కోసం కూడా చాలామంది అడిగారు బాగా అయింది అని. కట్ చేశాక కొంచెం ముందుకి ఇలా పెట్టుకుంటుంటే కొంచెం బాగా అనిపిస్తుంది అంతే, పెద్ద సీక్రెట్ అయితే ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఈరోజు మీకు నా థ్రెడ్మిల్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను చూపిస్తాను, సరేనా? అన్విత. మై నేమ్ ఇస్ అన్విత. అన్విత చెప్పు, ఎందుకు వచ్చావు, ఏమైనా మాట్లాడాలి నువ్వు? నీకు ఆటు అమ్మ హావచ్చుందా? మొత్తం అన్ని మొత్తం నేర్చుకోవాలి, పాటికి అమ్మ హా కాదు. ఇందులోని మనకి ఇంక్లైన్ ఆప్షన్ ఉంది అండ్ స్పీడ్ ఆప్షన్. ఇక్కడ డైరెక్ట్గా 369 స్పీడ్కి వెళ్ళొచ్చు, 369 ఇంక్లినేషన్కి వెళ్ళొచ్చు. ఈ థ్రెడ్మిల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేస్తే మనకి ఆటో ఇంక్లైన్ ఉందన్నమాట. నార్మల్గా మనకి అన్ని ఎక్కువ థ్రెడ్మిల్స్లోని మాన్యువల్ ఇంక్లైన్ వస్తుంది, దానికి ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 8,000 వరకు డిఫరెన్స్ ఉంది. కానీ నాకు ఆటో ఇంక్లైనే కావాలి అని చెప్పి నేను ఎత్తి తెచ్చుకున్నాం. సో ఇక్కడ ఇంకా MP3 స్పీకర్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక సేఫ్టీకి. ఇక్కడ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. లుక్ వచ్చేస్తే మీరు మొన్న వీడియోలో కూడా చూసే ఉంటారు కదా. బ్రాండ్ వచ్చేస్తే డ్యూరాఫిట్ అండి. సో చాలామంది నాకు కమెంట్ చేశారు వేర్ లెగ్స్తో కాకుండా షూస్తో చేయాలి లేకపోతే కాల్ నొప్పి వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలుసు కానీ ఆ పర్లేదులే అన్నట్టు నేను చేశాను. కానీ మీరు ఇంతమంది చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అస్సలు చేయకూడదు, లైక్ షూస్తోనే చేయాలి అని చెప్పి. అండ్ నిన్న వీడియోకి అందరూ చాలా చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా హ్యాపీ చేస్తారు మీరు. ఇంకా నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ కోసం ఎక్కువ లాగదీయడం సాగదీయడం ఇష్టం లేదని కాపేసిన, బట్ చాలా బాగా అనిపించింది. మీరు అందరూ మంచి మంచిగా బాగా చెప్పారు, పొగిడారు, సపోర్ట్ చేశారు, బోల్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఆటో ఇంక్లైన్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మనం పవర్ సప్లై ఆన్ చేసుకోవాలి. సో పవర్ సప్లై ఆన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందైతే వెంటనే మనం వెయిట్ ఎక్కువ ఉంటాం కదా మనం ఎక్కకూడదు. ఇక్కడ 00 వచ్చిన తర్వాత ఇక్కడ ఫుట్ పెడల్ ఇచ్చారు చూసారా, ఇది అది షూ వేసుకుంటాను, ఉండండి. సో ఇక్కడ ఫుట్ పెడల్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ మనం నించోవాలి, తర్వాత స్టార్ట్ చేయాలి. అండ్ స్పీడ్ 2లో పెట్టిన తర్వాత మనం వాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. కొంచెం దగ్గర చేస్తావు ఆ హెల్ప్ చేయొచ్చు కదా. ఓకే, ట్రై కూడా ఒకటే పెట్టండి. సో ఇలా ఉంటుంది సౌండ్ అయితే మీరు ఎంత వస్తుందో చూసారు కదా. స్పీడ్ కూడా పెంచి చూస్తాను చూడండి. ఇక్కడ మనకి హ్యాండిల్ దగ్గర కూడా ఈ బటన్స్ ఇచ్చారు, ఇటువైపు స్పీడ్కి అండ్ ఇటువైపు ఇంక్లినేషన్కి ఇచ్చారన్నమాట. ఈ సేఫ్టీ క్లిప్ ఏంటంటే ఇది ఒకవేళ ఇది మనం క్లిప్ ఆన్ చేసుకుంటాము, ఒకవేళ మనం పడిపోయినా ఏం చేస్తున్నా సరే ఇది ఊడిపోద్ది, ఇది ఊడిపోయిన వెంటనే బెల్ట్ ఆగిపోతుంది. సో ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. సో మోడ్ ఆటో మోడ్స్ బోల్డ్ అని ఉన్నాయి, అది పెట్టుకోవచ్చు. MP3 ఉంది. ఈ ప్రోగ్రామ్ ఏంటో చూడాలి, ఇంకా మనకి కస్టమైజ్డ్ పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇంకా ఇక్కడ డిస్ప్లేలోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఎంత టైం చేసామని వస్తుంది, ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేసాము, ఇక్కడ ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి, ఇక్కడైతే హార్ట్ రేట్ ఆర్ ఇంక్లినేషన్ రెండు వస్తాయి. ఇక్కడ మనం పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే మన హార్ట్ రేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారట. సో ఇప్పుడు ఆటో ఇంక్లైన్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను. సో ఇక్కడే చూస్తూ ఉండండి పైకి వెళ్తుంది. సో చూసారా పైకి వస్తుంది.
సో అది ఆటో ఇంక్లైన్ మళ్ళీ కింద పెట్టాం సో ఇప్పుడు కిందకి వచ్చేస్తుంది మీకు డిఫరెన్స్ తెలిసిందో లేదో నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంకా ఈ బెల్ట్ కూడా చూసారా ఇప్పుడు మూవ్ అవుతుంది ఈ సేఫ్టీ కీ తీసాం అనుకోండి వెంటనే ఆగిపోద్ది సో ఇది కంపల్సరీ ఉండాలి ఉంటేనే అవుతుంది తర్వాత ఇది ఫోల్డబుల్ కదా సో ఎలా ఫోల్డ్ అవుతుంది అని చూపించేసి మళ్ళీ బోల్డ్ అండ్ రోజల్ యూస్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది సో ఆఫ్ చేసేసి అన్నజమ్మ అంతే సో అంతేనండి అలా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు కానీ అంత చేయకపోతేనే బెటర్ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి చేసుకుంటే చాలు అని నాకు అనిపించింది పొరపాటున హైడ్రాలిక్ ఏమైనా అయిందంటే చాలా బరువు కదా దెబ్బలను పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో పడదు 90% బట్ రిస్క్ ఎందుకు కాబట్టి చేయకపోతే బెటర్ ఇంకా మళ్ళీ ఇలా అన్న వెంటనే వదిలేవచ్చు సో అయిపోతుంది చూసారు కదా చెప్పు అది ఆటోమేటిక్ సో ఆటోమేటిక్ అది అదన్నమాట అలా ఉంది ఇప్పటికైతే డీటెయిల్స్ అవి మీకు ఎవరికైనా ఏమైనా తీసుకోవాలి అని ఉంటే కనుక ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి యాజ్ యూజువల్ నేను కొన్ని రోజులు వాడక చెప్తాను ఆ విషయం పక్కన పెట్టేస్తే మెయిన్గా నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అనేది నేను రెండు ముక్కల్లో చెప్పేస్తాను తర్వాత వీడియో ఆఫ్ చేసేస్తాను సో ఏంటంటే 3 టైప్స్ ఉంటాయన్నమాట ఇది హోమ్ యూజ్ కదా సో చాలా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు హోమ్ యూజ్ అని సో లైక్ జిమ్లో ఉన్నవి చాలా చాలా హెవీగా ఉంటాయి అవి ఆల్మోస్ట్ 1 లాక్ దాట్ ఉంటాయి అనుకుంటున్నాను సో ఏదన్నా సరే మనం థ్రెడ్మిల్ తీసుకునేటప్పుడు మన వెయిట్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మన వెయిట్ ఎంత ఉంటుందో అంతకన్నా అట్లీస్ట్ మినిమం 20 కేజెస్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట సో ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇది 120 కేజెస్ వరకు కెపాసిటీ ఉంది అంటే 100 కేజెస్ పర్సన్ వరకు ఈజీగా ఎక్కొచ్చు సో నేను ఇంకా 70స్లోనే ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఎక్కొచ్చు మా హస్బెండ్ అందరికీ కూడా బాగానే ఉంటుంది అదొకటి చూసుకోవాలి తర్వాత పీక్ హెచ్పి ఎంత ఉంది అండ్ నార్మల్ ఎంత హైక్ ఉంది అనేది చూసుకోవాలి స్పీడ్ అనమాట ఇది 2.5 మనకి 1 అలా పీక్ ఏమో ఇది 5 ఒక పీకే 3 అనుకోండి మనకి అరౌండ్ 18,000-17,000కి కూడా దొరికేస్తుంది అంటే చాలా లీన్గా ఉంటారు చూడండి వాళ్ళకి అవి సరిపోతాయి బట్ నేను కొంచెం హెవీ కాబట్టి ఇది తీసుకున్నాను ఇంకా ఒక 100 కేజెస్ అలా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇష్టం చాలా గట్టిగా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు సో అలా బోల్డ్ అని చూసిన తర్వాత నేను ఇది తీసుకున్నా ఈ బ్రాండ్ వచ్చేస్తే జూరాఫిట్ ఇంకా నేను చూసిన వాటిలోని పవర్ మ్యాక్స్ ఒకటి కుకాటో అని ఒకటి ఉంది ఆ రెండింటికి మంచి రివ్యూస్ ఉన్నాయి ఇప్పుడు సేల్ అన్నీ ఉన్నాయి కదా ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ అవుద్దేమో అని చూపిస్తున్నాను సో అదనమాట ఇంకా మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఎండ్ చేసిస్తానో తెలీదు సో అంతే అయితే బాయ్ బాయ్ చెప్పరా బాయ్ 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 హలో అండి మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఇప్పుడు వెళ్ళిపోతాను నా దగ్గర ఇది చాలా నచ్చి తీసుకున్నాను ఈ బ్యూటిఫుల్ హాఫ్ పట్టు శారీ అనమాట కానీ శారీ కట్టుకోవడం కరెక్ట్గా నీట్గా కట్టుకోవాలి కదా సో అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రావట్లేదు అందుకని దీంతో ఒక డ్రెస్ కానీ అన్వికి కానీ కుట్టిద్దాం అనుకుంటున్నాను మీలో చాలామందికి బోల్డ్ బోల్డ్ ఐడియాలు ఉంటాయి కదా ఆర్ పిక్చర్స్ అన్నీ సేవ్ చేసుకొని ఉంటారు కదా సో దీనికి ఏ మోడల్ బాగుంటుంది అని చెప్పండి నాకు ఈ కలర్ కూడా నచ్చింది ఇది మొత్తం ఎందుకో ప్లెయిన్ కానీ చాలా చాలా నచ్చింది సో నార్మల్గా నాకు అన్నీ ఓకేలాగే అనిపిస్తూ ఉంటాయి కానీ ఇది బాగా నచ్చింది అన్నమాట సో ఇలా శారీగానే ఉంచేనా దీన్ని ఇంకేమైనా చేయాలని చెప్పండి క్లాస్ స్టార్ట్ అయిపోయింది బాయ్
సో క్లాస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఇప్పుడు షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి చూపిస్తున్నాను మీకు. శారీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది కదా, నాకు మీరు చెప్పండి నాకు డ్రెస్ బెటరా, అన్వికి లంగా జాకెట్ లాంటిది బెటరా, ఆర్ ఎల్స్ శారీ శారీగానే ఉంచేస్తే బెటరా అనేది నాకు చెప్పండి. కాంట్రాస్ట్ బ్లౌజ్తో అని బాగుంటుంది అది కూడా. నేను ఇంకా ఫాల్స్ ఏమి కూడా కుట్టించలేదు ఇంకా. సో అలా ఉంది ప్లెయిన్ క్లోత్ క్లాత్ అన్నమాట. సో ఎవరైనా నాకు పిక్చర్ పంపించాలనుకుంటే తప్పకుండా ఇన్స్టాలో పంపించండి, ఏమైనా సేవ్ చేసుకుంటారు. నాకు తెలిసి చాలామంది మంచిగా కనిపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకుంటారు కదా, అలా మీకు ఇది బాగుంటుంది అని మీలో ఉన్న ఫ్యాషన్ ఇష్ట లెగిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో అంతే అయితే ఈ వీడియోకి. నేను కలుస్తాను ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ రేపు. టాటా బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.